ముందుకోసం అదేమిటి కింద కూర్చుంటాం ఇక్కడ కూర్చోండి ఆయన ఇక్కడ కూర్చోండి యువరాజా ఎవరికి సెలవు చేసింది మురికి మురికి అని ఉంది ఆందోళన చెందకండి మహారాజా యువరాజుల వారికి ఏ కారణం చేతనో మతిభ్రమ కలిగింది అరణ్యంలో తిరుగుతుంటే గుర్తుపట్టి మంచి మాటలతో ఇక్కడ తీసుకొచ్చాం మంచి పని చేశారు మంత్రి గారు మన చిరంజీవి భాషలో నడకలో అన్నిట్లో మార్పు కనిపిస్తున్నది ఇది ఒక విధమైన అపస్మార వ్యాధి ప్రభు మనస్సుకి తీవ్రమైన దెబ్బ తగిలినప్పుడు మనిషి మారిపోతాడు సర్వము మరిచిపోతాడు అయితే వెంటనే ఆస్థాన వైద్యులు పిలిపించండి వైద్యం చేయించండి క్షమించండి మహారాజా ఇది కేవలం వైద్యం వల్ల ఉపశమించదు ఏ కారణం వల్ల ఆఘాత తగిలిందో తిరిగి అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడే యథాస్థితి కలుగుతుంది అంతవరకు యువరాజు గారు పసిపాప వీల్లేదు మా చంద్రశేరుడు పసిపాపలా ఉండడానికి వీల్లేదు ఆస్థాన విద్వాంసులకి మా ఆజ్ఞ తెలియచేయండి మా చిరంజీవి చతుష్షష్టి కళా పరిపూర్ణుడు కావాలి ఆవేదన పడకండి మహారాజా భగవంతుని దయ వల్ల త్వరలోనే యువరాజు గారికి పూర్వస్మృతి రావచ్చు వస్తే మరీ మంచిది అప్పుడు మా చంద్రశేరుడు 64 64 128 కళల్లో పరిపూర్ణుడు అవుతాడు ఈ నాటి నుంచి యువరాజు గారికి అన్ని మీవే పెద్దవారు మంత్రి గారు ఉండగా మంత్రి గారు మాకు మంత్రి గారు నువ్వు చిరంజీవి గారికి మంత్రి కాదన్నాను వీలేదు మరి ఒకే మాట ఒకే మాట శుభప్రద యువరాజు గారిని మంత్రి గారికి చేర్పిస్తూ మణి పుడుతుడు ఎన్నిసార్లు చెప్పాను పంచి కింద కట్టుకోమని నువ్వు ఇప్పుడు యువరాజు ఎక్కడితే తెగట్టమని తెగడితే ఎగ్గొట్టమని పేదం చేస్తున్నావు బ్రాహ్మడ కట్టేది నువ్వే కట్టుకోవాలి పంచి కింద కట్టుకుని ఈగా ఉండాలి పంచి కింద కట్టు పైన కడతాను ప్రాణం తీస్తున్నాం ఎన్నిసార్లు చెప్పాను ఉత్తరం పైన వేసుకోవాలని చెప్పి అయ్యే ఇలా వేసుకుని వేసుకుని ఇలా వేసుకుని వేసుకుని నాలాగా టీవీగా నిలబడాలి ఏడిసినట్టు ఉందో ఏదో తెలివి నువ్వును పుట్టుడుకు నెనకేసుకురా అవును కాదు ఇలా టీవీగా నిలబడాలి ఇలాగా ఇంత జాగ్రత్తగా మర్చిపోయి ఇలా టీవీగా నిలబడి ఏంటి దేవదత్తుడు గారు వీరికి ఎవరు అంకవైవా సలిచ్చారమా సత్యదట్టు ఉడుకుంటాడు అది సంగీతం వారు తమ సంగీత విద్వాంసు అవును యువరాజా తమ సంగీతం నేర్పని మహారాజు గారు ఆజ్ఞిచ్చారు కూర్చోండి కూర్చోండి నా కూకో నాకొద్దు సంగీతం నేర్చుకుంటే పాటలు పాడచ్చు నేర్చుకోండి ఏంటి గడ్డ పోయి నాకు నేర్పేసి నా ప్రాణట్టు నువ్వు వెళ్ళేదండి దాపనయ్యా ఇదికో పాడతానా నేను వచ్చానా లేదో మీకు వచ్చేస్తుంది నాట్యం ఏది మళ్ళీ ఒక్కసారి
సత్యంలో స్వరాలు నేర్పనిదే నేను ఇక్కడి నుంచి కదను. నీవే పద నాట్యం చేస్తుంది, నేను ఇక్కడి నుంచి కదను. నీవే పద యువరాజా, మీ ఇద్దరు సత్యనా సరే నేను సత్యం మీ కాడ ఇద్దరేసుకోను. మీ ఇద్దరు పదకపోతే నేనే పద. యువరాజా, యువరాజా నేనేం చేశాను? మీరు ఏమీ చేయక్కర్లేదు, ప్రస్తుతం నేర్చుకోండి. సంగీతం నేర్చుకోవాలి, వీళ్ళకి నాట్యమే నేర్చుకోవాలి. అదేమి కుదరదు, ముందే కత్తిస్తాం. వాడెళ్ళాడు. అది కాదు మహారాజా, వివాహం కాకముందే ఇలా ప్రవర్తించడం మన సాంప్రదాయానికే విరుద్ధం. అయితే వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం. దాదే ఉంది, వెళ్ళు వెళ్ళు. భార్య విని తీరవలసిందే అంతే. మాది ఒకే మాట, ఒకే బాణం.
అహద్దిర దెబ్బ.